లారీలో ఏముంది సార్? ఇది మినిస్టర్ సత్యమూర్తి గారి లారీ సార్. అనాథశరణాలయానికి మిల్క్ పౌడర్, చాక్లెట్లు, బ్రెడ్ తీసుకెళ్తున్నా అంతే సార్. చూడు, చెక్ చేయడం మా డ్యూటీ. చెక్ చేయకపోతే మీ మినిస్టర్ గారు మమ్మల్ని కోపడతారు. పోలీసులకే చెప్తున్నావా? నేనే చెక్ చేస్తా. పట్టుకున్నాడని చెప్పడానికి మీరు సిగ్గు లేదురా? నాకు కావాల్సిన అది కాదురా రాస్కెల్స్. పట్టుకున్న వాడిని పైకి పంపించాలి, అది మగతనం. నాన్సెన్స్. వచ్చినవాడు చాలా స్ట్రిక్ట్. సత్యం, న్యాయం, ధర్మం తప్ప వాడికి ఇంకేం తెలియదు సార్. కొన్నాళ్ళు మనం సైలెంట్ గా ఉంటే మంచిదండి. ఏ, వాడు అంతటి మనగాడా? రే, జుట్టు పెరగాలి సరి కదరా, బుద్ధి కూడా పెరగాలి. పోలీసు వాడి పవర్ చూపిస్తే మనం తెలివితేటలు ఉపయోగించాలరా? వెళ్ళి వాడి పిల్లలు ఎత్తుకురండి. అది మా వల్ల కాదండి. అది నాకంటే లావా? అది కాదండి, వాడికి పెళ్ళాం పిల్లలు ఎవరు లేరండి. వాడికి చట్టమే చుట్టమండి. ఓహో, అలాగా. అయితే మన బెదిరింపులకు భయపడ్డా. ఇంకో రూట్లో ప్రయత్నిస్తాం. ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు. చేసిన వాళ్ళు బతికి భర్త కట్టలేదురా? మీలాంటి కుక్కల్ని చాలా మందిని చూశాను. సత్యమూర్తి కార్యకర్తలం, నిజమైన కార్యకర్తలం. నీకు పోయే రోజులు దగ్గరికి వచ్చాయి, అందుకే ఆయనతో పెట్టుకుంటున్నావు. ఇక నీ ఆటలు సాగం. తప్పు చేసిన వాడు ఈ దేశానికి చక్రవర్తి అయినా సరే అరెస్ట్ చేయడానికి వెనకాడనురా. సత్యమూర్తి నిజంగా మగాడే అయితే రమ్మన్రా. ప్రజాబంధు సత్యమూర్తి, ప్రజాబంధు సత్యమూర్తి, పేదల పనిది సత్యమూర్తి, పేదల పనిది సత్యమూర్తి, పేదల పనిది సత్యమూర్తి, ప్రజాబంధు సత్యమూర్తి, ప్రజాబంధు సత్యమూర్తి, పేదల పనిది సత్యమూర్తి, పేదల పనిది సత్యమూర్తి, పేదల పనిది సత్యమూర్తి, ప్రజాబంధు సత్యమూర్తి, ప్రజాబంధు సత్యమూర్తి. ఎవడ్రా మనవడం లోపలేసింది? ఆ కొత్త ఇన్స్పెక్టర్ అయ్యా. అదొక్కటేనా? మీ పేరు చెప్తే మంత్రం మట్టి గడ్డ అన్నాడయ్యా. నా పవర్ ఏంటో తెలిసే ఈ పనిచేశాడా? అవునయ్యా. ముందు నేను వాణ్ణి చూడాలి. విప్లవ నాయకుడు, విప్లవ నాయకుడు.
ఎందుకు మా వాళ్ళని అరెస్ట్ చేశావు? చూడండి వాళ్ళని ఎలా చితకపాదేశాడు. ఏమయ్యా, ఇది పోలీస్ స్టేషనా రైల్వే స్టేషనా? వాళ్ళంతా ఎవరు తెలుసా? నా దృష్టిలో వాళ్ళందరూ నేరస్తులు. నేరస్తులను తీర్మానించడానికి నువ్వెవరు? వాళ్ళు నా కార్యకర్తలు. అవును, ప్రాణం ఇస్తారు. సార్, నేను పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు అధికార పార్టీకి ఒక న్యాయం, ఇతర పార్టీలకు ఒక న్యాయం, పేదవాళ్లకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం అన్న రూల్స్ లేవే? ఇండియన్ పీనల్ కోర్టు రూల్స్ ఏమిటో అదే నిర్వర్తించాను. ఎవరితో చట్టం మాట్లాడుతున్నావు? నేను ప్రజలచే ఎన్నుకబడ్డ ఓ మంత్రిని, నా అధికారం తెలుసా? క్షమించండి సార్, పసిపిల్లలకు గిద్దెడు పాలు కూడా ఇచ్చుకోలేని పేదవాళ్ల కోసం మీ అధికారం ఉపయోగించండి. కష్టపడి చదివి గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ చేత పట్టుకుని ఏ రోజుకా రోజు ఉద్యోగం దొరుకుతుందన్న ఆశతో ఒక్కో ఆఫీస్ మెట్లెక్కి దిగుతున్నారే నిరుద్యోగులు. వాళ్ల నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి మీ అధికారం ఉపయోగించండి సార్. మతం అనే పేరుతో, కులం అనే పేరుతో ప్రజలను రెచ్చగొట్టి దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న ఉగ్రవాదుల్ని అణచివేయటానికి మీ అధికారం ఉపయోగించండి. అంతేకాని పవిత్రమైన ఈ మంత్రి పదవిని ఇలాంటి బజార్ రౌడీల కోసం ఉపయోగిస్తున్నారే? నేను తలుచుకుంటే ఏం చేస్తానో తెలుసా? మీరు మమ్మల్ని ఏం చేయగలరో బాగా తెలుసు. ఒకటి సస్పెండ్, రెండు డిస్మిస్, అంతేగా? నా కార్యకర్తలను తెలిసి కూడా అరెస్ట్ చేసిన నిన్ను అభినందించాలని వచ్చాను. కానీ కర్తవ్య నిర్వహణలో నువ్వెంత సిన్సియర్గా ఉన్నావో తెలుసుకుందామని కావాలని పరీక్ష పెట్టాను. నువ్వే గెలిచావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ధర్మం, న్యాయం, సత్యం ఇవే నిన్ను ఎప్పుడూ కాపాడతాయి. భయపడు. ఓకే సార్. ఒరే పనికి మళ్ళా, మళ్ళీ నా కంటికి కనిపించకు. పూనీలు చేస్తూ, కొల్లగొడుతూ, రౌడీజంతో పెత్తం చలాయిస్తూ రాజకీయాలు నడుపుతున్నారే, వెళ్ళి వాళ్ళ పంచన పడి బతుకు. వాళ్ళు చేస్తున్న ఏదో పని నాకు తెలియదు మామయ్య. మనవాళ్ళు కదా అని నేను తొందరపడ్డాను. తొందరపాటు వల్ల జరిగే అనర్థం ఏమిటో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. బాడీ పెంచుకుంటే సరిపోదు, బ్రెయిన్ పెరగాలి. ఎక్కడో తప్పు జరిగిపోయింది. ఎక్కడరా? ఇరాన్ లోనా, ఇరాక్ లోనా? తప్పు ఇంకెక్కడో జరగలేదు, ఇక్కడే జరిగింది. నీలాంటి వాడిని నాతో ఉంచుకున్నాను చూడు, అది నా తప్పురా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మావయ్య నన్ను క్షమించండి మావయ్య, మీరు వెళ్ళిపోమంటే నేను ఎలా బతకాలి మావయ్య? మావయ్య ఈ ఒక్కసారి నన్ను క్షమించండి మావయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించండి మావయ్య. మావయ్య ఏమిటి అది? బుద్ధి లేకుండా కాళ్ళు పట్టుకుంటావు. నీకు మాత్రమే కాదు, నన్ను అభిమానించే కోటాను కోట్ల జనావళికి నేను ఎలుగెత్తి చాటిన పాఠం మనిషి కాళ్లపై మనిషి పడకూడదనేరా. అది కూడా తెలుసుకుపోతే ఎలారా? తల్లిదండ్రులు లేరు కదా అని నేను చేరదీసినందుకు నాకు మంచి గుణపాఠమే నేర్పావు. ఇక నుంచి నా జాగ్రత్తగా ఉండు. పోరా ఇక్కడి నుంచి. ఇంకా నయ్యూ, నేను కాలం అయిపోయినప్పుడు ఎవడు ఫోటో తీయలేదు. తీసుంటే మాత్రం నా పొలిటికల్ లైఫ్ స్పాయిల్ అయిపోయేది. ఎవరు మీరు? ఏం కావాలి? కొంచెం తప్పండి, నన్ను చూసే ఎవరు అని అడుగుతున్నారా? ఈ బీపీ అంటే ఏరియాలో తెలియని వాళ్లే లేరు. బీపీ అంటే ఏదో చెడ్డ మాటలా ఉంది. అలాగే ఉంటుంది మీకు. బీపీ అంటే వీరవాసరం పుల్లయ్యా అని. గర్భంలో ఉన్న శిశువు మొదలుకుని అందరికీ తెలుసు. నేను కూర్చొని మాట్లాడుకుందాం, వద్దలే నించుంటాను. నేను వచ్చిన విషయం చెప్పాలంటే ఒక రోజు అవుతుంది, అందుకని విషయించకుండా విషయానికి వచ్చేస్తాను. నేను చేసే వృత్తి చెట్టప్పు చేయడం, తప్పేం కాదు. మీ దగ్గర రాయడం ఎందుకు? నా కూతురు కూడా ముందు కాస్త బెట్టు చేసిందిలే. నేను ఊరుకుంటానా? నువ్వెప్పుడు ఇలాగే ఉంటే ఒక పార్టీ కూడా సెటప్ కాదన్నాను. అప్పుడు నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకున్నందువల్ల ఒక పార్టీని సెటప్ చేసి దాన్ని గెటౌట్ చేశాను. తన కూతురికే సెటప్ చేశాను అంటున్నావే? నువ్వు ఒక తండ్రివే. మా అమ్మాయినా పక్కింటి అమ్మాయి అయినా నా వృత్తిలో డిఫరెన్స్ ఉండదు. బయటకి అయితే మీకు అప్పుడే పెళ్ళక్కర్లేదు అనుకుంటాను. వదిలేండి. అవును, మీకు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా? కనీసం వాళ్ళకైనా సెటప్ చేసి ఎవరో ఒకరితో కనెక్షన్ ఇచ్చేస్తాను. సెటప్ చేస్తావా? బ్రోకర్ ఎరా, నీకెంత ధైర్యం ఉంటే నా అక్క చెల్లెలకే సెటప్ చేస్తానంటావు? అప్పుడైతే మీ అక్క చెల్లెల్ని అత్తారింటికే పంపించరా? ఏమిటయ్యను అనేది సార్, నేను ఒక పెళ్లిళ్ళ బ్రోకర్ని మ్యారేజ్ సెటప్ అనడానికి బదులుగా షార్ట్ లో సెటప్ పడేశాను. ఏం బ్రోకర్? అవును బాబు, నువ్వు సరే అంటే ఓ అందమైన పిల్లని, ఓ తెల్లని పిల్లని, యాపిల్ పండులో ఉన్న పిల్లని చూసి తెస్తాను. నువ్వు కట్నం మాత్రం అడగకూడదు. నువ్వు అంటే వాళ్ళ నాన్నతో మాట్లాడి నీకు సెటప్, ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపించేస్తాను నేను. నాకేం వద్దు గానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. అమ్మాయిని చూడకుండా వద్దు అంటే ఎలా? పిల్లని చూడండి,
నచ్చిందంటే ఉంచుకోండి, ఫోటోను ఉంచుకోండి అంటున్నా. పట్టుకోండి, తీరిగ్గా ఉన్నప్పుడు విప్పుకోండి. మీరు ఓకే అంటే నా ఫోన్ నంబర్ 9999999, ఓకేనా? అందమైన పిల్లని, తెల్లని పిల్లని, యాపిల్ పండులా ఉన్న పిల్లని తెస్తాను. ఇదిగో ప్యాంట్ షర్ట్, ఎలా ఉన్నాయి చెప్పు. బామ్మా వస్తున్నానమ్మా. ఇదిగో నీకు కూడా చీరోడు తీసుకొచ్చాను. ఏంటమ్మా జీతం ఇచ్చారా? సరే నీ మొట్టమొదటి సంపాదన దేవుడు ముందుంచి దండం పెట్టుకోమ్మా. సరే పట్టం తిప్పింది. ఆ పట్టం తిప్పొద్దమ్మా. ఏం బామ్మా? ఏం చెప్పనమ్మా, ఏ రోజు నీకు చక్కటి ఉద్యోగం దొరికి ఈ డాన్స్ చేసే ఉద్యోగం వదిలేస్తావు ఆ రోజు ఈ స్వామికి దండం పెట్టుకుంటానని ఒప్పుకున్నానమ్మా.
నువ్వు ఉద్యోగం చేయటమే మీ నాన్నకి ఇష్టం లేదు. డాన్స్ చేయడం తెలిస్తే ఏమవుతుందో ఏమిటోనని భయంగా ఉందమ్మా. వాడు అసలే ఆర్ట్ పేషెంట్. ఆ దేవుడే మనకు దిక్కు. దిగులు పడకు బామ్మ, తప్పకుండా నాకు చక్కని ఉద్యోగం దొరకపోదు. అమ్మా ఉషా. ఆ వస్తున్నానన్నా. ఇలా ఇవ్వండి. ఏంటమ్మా ఇప్పుడే వచ్చావా? ఇప్పుడే వచ్చాను. ఎందుకమ్మా ఓవర్ టైం అంటూ రోజు కష్టపడతావు? నువ్వు రాత్రి బావళ్ళు ఇలా కష్టపడక్కర్లేదమ్మా. అలాగే నాన్న, ఇదిగో నా మొదటి సంపాదన. పరమేశ్వర, నాకు చాలా భయంగా ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా నాన్న కళ్ళు కప్పి డాన్స్ చేసి సంపాదించాలో. సర్లే పోవే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఇదంతా నీకంటే ఒకడు వచ్చేదాకే. అందాక ఓపిక పెట్టు. పోవే, టైం అయిపోయింది, వస్తాను. ఓకే బాయ్. బాయ్. ఆ బీపీ సెలక్షన్ కరెక్టే. అమ్మాయి అడుగుగా పొందిగా ఉంది. ఇక బుట్ల వేయటమే. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? 8:30. ఏమయ్యా, నీ చేతికి వాచి ఉందిగా, మరెందుకు ఆ అమ్మాయిని అడుగుతావు? వాచ్ ఆగిపోయింది. ఆగిన వాచి కట్టుకోవడం ఒకటే, అందని ఆడదాన్ని ఆశించడం ఒకటే. నో యూజ్. మీరు వెళ్ళరండి. ఓయ్, అత్త పిల్లని ఫాలో చేయి, కొత్త పిల్లని ఫాలో చేయకు. ఓకే. మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి. ఏమయ్యా, ఈ పిల్ల పేరు నీకు అంత అవసరమా? ఎందుకయ్యా అడిగావు? అందంగా లేదంటే ఏడుస్తావా? అందంగా ఉందంటే ఆనందిస్తావా? చెప్పవయ్యా. ఆటో, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఈ సంగతి నేను చూసుకుంటా. నాకెందుకమ్మా థ్యాంక్స్. ఇలా చూడు, గుంటల కోసం రోడ్లంటా తిరిగావనుకో, ఆ తర్వాత జీవితాంతం తంటాలు పడవలసి ఉంటుంది. అర్థమైందా? చెప్పింది విను. మీ బిల్ కూడా సార్ బిల్ తో కలిపించాను. ఏంటి కలిపించావా? ఎవరన్నాడు కలిపా? ఇద్దరు ఒకే టేబుల్ లో కదా కూర్చున్నారు. ఒకే టేబుల్ లో ఉంటే కలిపేడవేనా? ఇలాంటి వాళ్ళతో కాఫీ కోసం తిరిగేదని అనుకున్నావా? సారీ మేడం. స్టూపిడ్, వెళ్ళు నా బిల్ తీసుకురా. అదేం లేదు. ఓయ్, ఏంటి కాఫీ ఇచ్చి కాగా పడుతున్నావా? మొహం చూడు ఎలా ఉందో. సిస్టర్, ఇలాంటి రోడ్ రోమియోల సంగతి ఒక్కసారి మీ నాన్నతో చెప్తేనే గాని వీడి రోగం కుదరదు. వెంటనే ఆ పని చేయండి. వస్తా. ఏంటయ్యా ఇలా చూడు, లవ్ చేయడానికి బిల్ ఇస్తే చాలదు, బిల్లు కూడా కావాలి, తెలిసిందా? ఏంటయ్యా చెప్పింది అర్థం కదా? సార్, ఆ అమ్మాయి నేను మనసారా ప్రేమిస్తున్నాను, అందుకే సిన్సియర్గా ఫాలో చేస్తున్నాను. ఎందుకు సార్ చెడగొడతారు? జస్ట్ టైం పాస్. టైం పాస్? ప్రేమ కోసమే పాపం పసివాడు అయ్యప్ప. ఎందుకు సార్ నన్ను ఫాలో చేస్తారు? జస్ట్ టైం పాస్. టైం పాస్? ఇది ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడో కాదురా, కొంచెం అటు పక్క తిరిగి చూద్దాం. ఎవరో ఒక రోడ్లోమయో రోజు అల్లరి చేస్తున్నాడు మా అమ్మాయిని. అక్కడికే అది ఎంతో గౌరవంగా చెప్పి చూసింది, అయినా వాడు వినిపించుకోవడం లేదట.
అందుకే మీకు కంప్లైంట్ ఇచ్చిపోదామని వచ్చాను సార్. కంప్లైంట్ రాసుకోమంటారా సార్? కంప్లైంట్ ఏంటో కంప్లైంట్. ఆ రోమియో ఎవరో కనిపెట్టి మక్కలు ఇరగదన్ని లాక్కొచ్చి లోపలయ్యండి. ఎస్ సార్, మీరు చెప్పినట్టే వాడిని తన్ని లాక్కొస్తా. సార్, నాకు చిన్న డౌట్. ఏంటయ్యా? అమ్మాయిల వెంట పడే వాళ్ళని పట్టుకోవడం మనకేం పెద్ద పని కాదు, కాకపోతే వాళ్ళకి పోలీస్ సపోర్ట్ ఏమైనా ఉందేమో అని. పోలీస్ అయితే ఏంటయ్యా, ముందు మనకి డ్యూటీ ముఖ్యం. ఏనాడు ఒంటరిగా ఓ ఆడది అర్ధరాత్రి భయం లేకుండా తిరగగలుగుతుందో ఆ రోజే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టని మహాత్మా గాంధీ అన్నారు. కానీ ఇప్పుడు పట్టపగలు 12 గంటలకే రోడ్లో పోయే అమ్మాయిలనే కాదు ఇంట్లో ఉన్న అమ్మాయిలు కూడా ఎత్తుకుపోతున్నారు. బ్లడీ రోగ్స్. వాళ్ళని వదిలిపెట్టకూడదు. అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు ఉష. వాడు ఫాలో చేయని చోటే లేదు. హోటల్, బస్టాండ్, బీచ్, మరి గుడి, అక్కడే నుండి వాడు ఎక్కువగా మా అమ్మాయి వెంట పడేది. ఇదిగోండి సార్ అమ్మాయి ఫోటో. మనకేసే పలే దొరికిపోయాం సార్. మీరొక్కసారి అనండి సార్, ఆ గాడిదని ఆ దున్నపోతిని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర వద్దు సార్, నా కాళ్ళ కింద పడేసి పచ్చడి కింద తొక్కి పాడేస్తాను సార్. ఏ కానిస్టేబుల్? ఎస్ సార్. ఈయన మనకు కావాల్సిన వ్యక్తి, నేనే పర్సనల్గా డీల్ చేస్తాను. నువ్వు పో మ్యాన్. అలాగే సార్, అమ్మాయిలంటేనే మనకు అచ్చి రాలేదు సార్. మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు గనకనే దేశంలో అమ్మాయిలంతా చాలా ధైర్యంగా తిరగలుగుతున్నారు. మీరు నాకు ఎంతో బాగా నచ్చారు సార్. అది ఇప్పుడు అనకండి, వాడిని పట్టుకున్నప్పుడు మీ అమ్మాయితో మీ ఇంటికి వచ్చాక అప్పుడు అనండి. సార్, మన పుల్లయ్య కొత్తగా కొన్న ఇల్లు ఇదేనా? అదో రకమైన ఇల్లు సార్, వస్తూ పోతూ ఉంటాడు. వాడుతాయి, నీకు ఇష్టమైతే ఉండు, ఇష్టం లేదంటే వెళ్ళిపో. దాని గురించి నాకేం బాధ లేదు. కానీ గవర్నమెంట్ కార్లో జల్సా చేస్తూ జాతీయ జెండా ముందు తగిలించి అడ్డమైన చోటుకి వెళ్లి దేశానికి చెడ్డ పేరు తేకండి. ఈ దేశానికి స్వాతంత్రం తేవడానికి ఆంగ్లేయుల లాఠీలకు, తుపాకీ తూచాలకు ఎంతమంది బలయ్యారో తెలుసా? నీలా కళ్ళు కోట్లో సంపాదించి, సారా కోట్లో సంపాదించి, దానివల్ల రాజకీయాలకు వచ్చిన నీలాంటి వేలముద్రగాలకి ఏం తెలుసు? ఒకటి ఈ దేశం గురించి తెలుసుకునైనా వచ్చి ఉండాలి, లేదా చదువుకుని ఉండాలి. జాతీయ గీతమే తెలియని మీకు జాతీయ జెండా గొప్పతనం గురించి ఏం తెలుస్తుంది? ఇలా చూడు, నేను కేవలం డబ్బు కోసం ఈ రాజకీయాల్లోకి రాలేదు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ద్రోహం చేయడం ఎంత పాపమో, మనల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు ద్రోహం చేయడము అంతే. దేశం మనకేమి చిందనది కాదు, దేశానికి మనమేం చేశామని. హలో, నీతో పెద్ద చిక్కొచ్చి పడింది. అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి? టైం కావాలా? నా పేరు కావాలా? నా ఊరు కావాలా? నా వయసు కావాలా? ఎందుకయ్యా నన్ను ఫాలో చేస్తున్నావు? మనశ్శాంతి కోసం బీచ్కి వస్తే ఇక్కడ వచ్చి నా ప్రాణాలు తీస్తున్నావు. నీతో పెద్ద తల్లి పెట్టింది ఏటమ్మా? ఏంటి ఇప్పుడు నీ పని చెప్తా? చూడండమ్మా, ఇతను రోజు నా వెంట పడుతూ నీ పేరేంటి ఊరేంటని అలర్ట్ చేస్తున్నా. ఊరు పేరు కావాలా నీకు? ఎరా బీచ్కి గాలి కోసం వచ్చావా? పిల్లలకు గాలి వేయడానికి వచ్చావా? మోసడు అక్క, ఇడికి మెడ గొడ్డేసి నెలలో పడి మునిగి సత్తాడేదవా? ఎరా ఆడపిల్ల అంటే అంత అలసైపోయిందా నీకు? అదెందుకు అడుగుతావులే? నిన్న బీచ్ లో రాస్కిల్కి బడిత పూజ అయింది, మొక్కం మాడిపోయింది, తిరిగి చూడకుండా పారిపోయాడు. మీ ఇద్దరు వచ్చేవారు? నేనే. ఓ, పీటీ ఉషా అన్న ఫీలింగ్ రోయ్. ఏంటి విషయం? నిన్న నువ్వు బీచ్ లో ఒక కుర్రాన్ని దారుణంగా నీళ్ళలోకి నెట్టి పారేసి హత్య చేయాలని ప్రయత్నించావు. ఏంటి హత్యా ప్రయత్నమా? ఓహో, ఏసా ఒక అమ్మాయి గురించి మీకు రిపోర్ట్ ఇస్తే అది పట్టించుకోలేదు, కానీ ఎవరో ఒక పోకిరి వెదవ రిపోర్ట్ ఇచ్చాడని నన్ను పట్టుకోవడానికి వచ్చారా? ఎవరండి బెనిస్పత్తి? వస్తాను పదండి. ఏ ఉష, నోడవే. పిల్ల జోరుగా ఉంది. వచ్చేసింది. ఎక్కడ మేరీస్ వచ్చా? లోపలే ఉన్నారు, వెళ్ళండి. గుడికాల ముందు పెట్టి వెళ్ళండి. ఎందుకు సార్ రమ్మన్నారట? విచారణ కోసం. మా నాన్న వచ్చి మీకు రిపోర్ట్ ఇస్తే యాక్షన్ తీసుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఎలా యాక్షన్ తీసుకున్నారు? పోలీస్ సపోర్ట్ తో నన్ను బెదిరించాలని చూస్తున్నాడు ఆ పోకిరి వేరువా? ఆవేశపడిపోకమ్మా, 10 మంది మధ్యలో ఓ వయసులో ఉన్న అబ్బాయిని పోకిరి వెధవాని మీ ఇష్టం వచ్చినట్టు తిట్టారే, తర్వాత మీరు చాలా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది తెలుసా? పడేమన్నా నాకు మావయ్య బావని ఫీల్ అవడానికి కోపం ఎక్కువగానే ఉంది. అవును, మీ వయసు ఎంత? 20. ఓహో,
ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది? 27 ఉండొచ్చు. కరెక్టే. ఓ 27 ఏళ్ళ అబ్బాయి అందులోనూ ఒడ్డు పడుకున్న కుర్రాడు, ఓ 27 అమ్మాయి అందులోనూ అందమైన అమ్మాయిని వెతుకుంటూ వస్తే ఏంటర్థం? మీ మీద వాడికి లవ్ అని అర్థం. ఏంటి లవ్ అంటే? లవ్ కానీ లవ్ అనుకుంటా కొవ్వు అనండి. కాదు లవ్వే కాదు కొవ్వే. మీరన్నట్టు అతను కొవ్వే అయ్యుంటే ఊరికే వదులుతాడా మిమ్మల్ని? ఏం చేస్తా అంటావు రేస్కే? ఏమైనా చేస్తుంటే పళ్ళు రాలిపోయాయి. తర్వాత మీరు చాలా బాధపడిపోతారు. బైది బై వాడు మీ గురించి నా దగ్గర ఏమన్నాడో తెలుసా మేడం? ఏమన్నాడు? మరీ బరి తెగించిపోయారు ఆడాళ్ళు అని మిమ్మల్ని చూడకముందు అలా అనుకున్నాంట మేడం, కానీ మిమ్మల్ని చూశాక ఆ ఆలోచనే వదులుకున్నాడు. ఆస్తి అంతస్తులన్నీ వదిలేసి రోడ్లో భిక్ష వెతుకున్నా కూడా పర్వాలేదని చెప్పాడు. ఇంకా మీకు అర్థం కాలేదా? వాడంతగా ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని. ఒకవేళ మీరు కాదంటే పిచ్చెక్కి కుక్కలా తిరుగుతూనే ఉంటాడు. వాడి ముఖం చూస్తుంటే అలా లేదే, లవ్ చేస్తున్నానని నాతో చెప్పచ్చురా. అయితే చెప్పేస్తున్నా, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. అలా చెప్పే ధైర్యం కూడా లేదు వాడికి. పాపం పులిని చూసినా కూడా వాడు భయపడ్డు, కానీ అమ్మాయిని చూస్తే అంత భయం వాడికి. ఐ లవ్ యు అంటాను కూడా ధైర్యం లేని వాళ్ళంతా ఎందుకు సార్ లవ్ చేయడం? వాడికి ఒకే ఒక అవకాశం ఇవ్వండి, ఆ మాట మీతో చెప్పటానికి వాడు ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ఇక్కడ. అచ్చమ్మీ కొరకి వచ్చా ఊరు కురికి మెచ్చే మనకి చిలుక నే పొందిన తాపములు నీ పై తగు పులకింతలు అచ్చం నీ కొరకి వచ్చా ఊరు కురికి మెచ్చే మనకి చిలుక మున్నే ఫోటోకి మురిసిపోతే అది జున్ను పాపని రెచ్చిపోతే తోడు నీడ ఇడు జోడ ఇక మేటి బాగుంటదే. అచ్చం నీ కొరకి వచ్చా ఊరు కురికి మెచ్చే వలచ చిలుక పర్వమున్న
అత్తం నీ కొరకి వచ్చా ఊరు కురుకి మెచ్చే వలచ చెలుతా నే పొందిన తాపములు నీ పైటకు పులకెల్సలు ముందు అసలు అమ్మాయే వద్దన్నాడు, ఇప్పుడు అమ్మాయి ఫోటోని వదలకుండా సంసారం చేసి పారేసి పిల్లల్నే పుట్టించేలా ఉన్నాడు. అబ్బాయి అబ్బాయి, అలా ముద్దు మీద ముద్దు పెడితే ఫోటో ప్రింట్ మిస్ అయిపోతుంది. ముద్దు ఆపే, కూర్చోండి సార్. ఎలాంటి మర్యాదలే నాకు వద్దు కానీ అది సరే, ఇంకొకటి పిల్లలు నుంచుకోవడం తప్పు కాదు. అది పెద్ద క్రిమినల్ కేసు. అది ఒక పోకరీ చేయొచ్చు, పోలీసులు ఇలా చేయొచ్చా చెప్పు. ఏమంటున్నారు సార్? అమ్మాయిని నేను అసలు కన్నెత్తి కూడా చూడనే అని చెప్పినా ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు. ఇప్పుడు నాకల ముందే ముద్దులుస్తున్నావే, అది ఇలా ఇచ్చే. ఈమె నాకు కాబోయే భార్య సార్. ఆమె మీకు కాబోయే భార్య కాదు, ఇంకొకరి భార్యగా వెళ్ళబోతుంది. సార్ ఏమిటి మీరు అనేది? తెల్లవారితే సూర్యోదయం కాగానే ఈ అమ్మాయికి నిశ్చితార్థం. సార్ నాలో ఆశలు రేకెత్తించి ఇప్పుడు ఇలా తుంచేయచ్చా? నాకు తుంచడం రాదు, చింతడం అంతకంటే రాదు. తెలివిగానే మాట్లాడుతున్నారు కానీ తనకు వేరే సంబంధం చూశానంటున్నారుగా. ఆమెను మరచి నేను బతకలేను, నన్ను మరచి తను బతకలేదు. అయితే లవ్ ముదిరిపోయింది, ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరిగితే నువ్వు పిచ్చెక్కినట్టు తిరుగుతావు అన్నమాట. దానికంటే ముందే మీరే ఎలాగైనా మా ఇద్దరిని కలపాలి సార్. నువ్వు అన్నట్టు అలా కలపచ్చు కానీ అందులో చిన్న చిక్కుందే. ఆ చిక్కేం సార్? తెల్లారితే జరగబోయే నిశ్చితార్థానికి పెళ్లి కొడుకుని వాళ్ళ ఫాదర్ని నాతో తీసుకువస్తానని వాళ్ళకి నేను వాగ్దానం చేశాను. నీకా ఫాదర్ లేడు, వాళ్ళెంత కట్నం ఇచ్చుకోలేని వాళ్ళైనా ఒక అనాథకి పిల్లనిస్తారా? ఇలాంటి సెటప్స్ మీకు అలవాటేగా, నాకు ఫాదర్ ను కూడా మీరే సెటప్ చేయండి. ఏడ్చినట్టుంది, ఫాదర్ ను కూడా నన్నే సెటప్ చేయమంటావా? అవును సార్. సరే, ఎత్తైన పళ్ళతో దొంగ కళ్ళతో ఉన్న మొహాన్ని చూసి సెటప్ చేస్తా. ఇతనికి నన్ను ఫాదర్గా నటించమంటారా? నా పళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ఇతనికి ఏంటి లోతుగా ఉన్నట్టున్నాయి, వాటి గురించి దిగులు పడకండి. కావాలంటే పళ్ళన్నీ పీకించేసి వేరే పళ్ళు కట్టించుకుంటాడు, అప్పుడు నీలాగే ఉంటాయి. అబ్బాయికి అన్ని పీకించేయాల్సిందేనా? ఏమండి ఇప్పుడు ఇది ముఖ్యమా? పిల్లాడికి కళ్యాణం చేయాలి, ఇతనికి ఫాదర్గా నటించాలి. సరే ఒకవేళ నేను కాదంటే? మీరు కాదంటే జరిగేదే ఉంది, ఇక ఇతనికి జన్మలో కళ్యాణ యోగం ఉండదు, జీవితం మీద విరక్తి చెంది సన్యాసుల్లో కలిసిపోతాడు పాపం. సరే ఇతని నేను ఫాదర్గా నటించాలంటే నా కాళ్ళ మొక్క వేడి కాళ్ళ మీద పడాలా? తొందర పడకు, ఇప్పుడే ఫాదర్ క్యారెక్టర్ లోకి దూరుతున్నాడు. గొడవ పడితే జంప్ చేసి దారుకుంటాడు, కార్యం చెడిపోతుంది. ఇదేటయ్యా ఇదే మొక్కతో కంగారు పడకండి. కుసుబు స్టైల్లో మొక్కాడు. కుష్పునా? నేను కుష్పునే విన్నాను. మరి ఇదేంటి, జపాన్ వాళ్ళు పేరే మార్చేశారా? జపాన్ వాళ్ళు మార్చలేదు, ఇండియా వాడు నువ్వే మార్చావు. సరే పాపం పిల్లాడికి వివాహం అంటున్నారు కనుక నేను అబ్బాయికి తండ్రిగా ఒప్పుకుంటున్నాను. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏమిటవి? వీడికి వివాహం ముగియగానే మొదటి రాత్రి రూమ్ లోకి నేను దూరతాను. ఉండు ఏమండి, ఇది చాలా అన్యాయం అండి. అన్యాయం జరగకూడదనిగా నే దూరేది, అవస్థ పడకుండా ఆడికి అన్ని నేర్పొద్దా? మరి ఏమండి బెడ్రూమ్ లో ఇతను ఏమన్నా గుర్రమెక్కి స్వారీ చేయబోతున్నాడా? అరే చిన్న పిల్లలయ్యా, ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేద్దామని పంచె లాగే. పంచె ఎలా కట్టాలో అబ్బాయికి డ్రైవింగ్ ఇద్దామని, అది మాత్రమేనా? నేను ఉండడానికి ఒక ఏసీ రూమ్, తోడుగా ఓ 16 ఏళ్ల పిల్ల. ఎందుకు పిల్ల? ఇంటి పనులు చేసి పెట్టడానికి. ఎలాంటి పనులు? పనుల్లో పలు రకాలు ఉంటాయి. ఏముంది ఇందులో? వంట చేసి పెట్టడానికి. అందుకేనా? ఇంక దేని కనుకున్నారు? ఇబ్బందికరమైన పనులు ఉంటాయేమో అనుకున్నాను. అంత సీన్ ఏం లేదు. ఆ తర్వాత నేను పోయి రావడానికి ఏసీ కార్, హోండా. ఆ లెవెల్లో ఖర్చు పెట్టి వివాహం చేసుకోవడం నేనేం జమీందాన్ కాను. నేను ఒక సాధారణమైన ఏం ముస్తా
సాధారణమైన పొజిషన్ లో ఉన్నాను అంటున్నాడు. నాకు పో అని వినిపిస్తే నన్ను పో అంటున్నాడేమో అనుకున్నా. ఎందుకంటే అందులోనూ పో ఉందిగా. ఎవరంటున్నావు? నిన్నే రా. నేనెవరిని? నీ అబ్బని. ఈ కాలం పిల్లల పేరెంట్స్ కి బొత్తిగా మర్యాద ఇవ్వకుండా ఉండకూడదు. నువ్వు నాకెప్పుడు ఎదురు చెప్పకూడదు. నాకు అణిగి మణిగి ఉండి తలొగ్గి బ్రతకాలి. ఎరా బ్రోకర్, నన్ను రా అంటావా? నేనెవరినైనా రా అంటాను రా. సరే నిశ్చితార్థం ఎప్పుడు రా? ఇదేనండి. ఏంటయ్యా అది? అమ్మాయిని చూడడానికి వెళుతున్నావని ఈ గొడ్ల చావిడి తీసుకొచ్చారేమిటయ్యా? ఇదే అమ్మాయి ఇల్లు. నన్ను అన్యాయం చేస్తారే, అన్యాయం చేసేస్తారే. నా ఇంట్లో వంటవాడు కూడా ఏసీ రూమ్ లోనే ఉంటాడు. ఇలాంటి పనికి వాళ్ళ ఇంట్లో పిల్ల నా కాబోయే కోడలు. అసలు వీళ్ళనాలి. నమస్కారం. రండి. మరి నా పెళ్లి కొడుకు? ఏంటయ్యా, ఎవరు పెళ్లి కొడుకు కూడా తెలుసుకోవాలని ఇంటి తీసుకొచ్చారు? అసలు ఎవరెత్తను? ఇంట్లో వంటవాడా? అమ్మా అమ్మా, వీరే వియ్యంకుడు. ఈయన నాకు వియ్యంకుడా? అయ్యయ్యో, తల మీద ఒక వెంట్రుకు ముక్క కూడా లేదు, బండ్లాగా నున్నగా ఉంది. వై, ముందు జుట్టు పెంచుకుంటా. ఈ వయసులో గ్రోమో రెనివేసినా పెరగదు. అయితే నేను రాను. రండి. పైకి లాగేస్తే అమ్మే మొత్తం లాగేరా. రండి 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 బాబు, కూర్చోండి కూర్చోండి. ఈవిడెవరు? మన నిర్మలమ్మ డూప్లో ఉంది. ఎవరి ఓల్డ్ పార్టీ? ఈవిడే అమ్మాయి నాన్నమ్మ. ఎందుకయ్యా నాన్నమ్మ అమ్మమ్మ? ముందు అమ్మాయిని చూపించండి అయ్యా. అమ్మాయి రెడీ అవుతుంది. అయినట్టే పెళ్ళి. ఇక మీదట రెడీ అయ్యి పుట్టి పెరిగి పెద్ద మనిషి అయ్యేసరికి వీడు తాత అవుతాడు. అంటే అలంకరించి మెల్లగారయ్యా, రమ్ము పగిలిపోద్ది. అమ్మాయి వచ్చేసింది. బాబు, అమ్మాయి నీకు నచ్చిందా చెప్పు బాబు. వాడిని ఏంటి అడిగేది? వాడిని పెంచింది నేను, పెద్ద చేసింది నేను, మనిషిని చేసింది నేను, తాళి కట్టబోయేది నేను. తాళి కట్టించబోయేది నేను. నేనేది చెబితే అది వాడు చెయ్యాల్సిందే. మా అబ్బాయికి లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు కూడా పిల్లనివ్వడానికి క్యూలో నుంచున్నారు. అసలు నేనెవరో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెయిట్ చేయండి, వస్తాను. సైకిల్ దొంగిలిస్తావా? మోటార్ బైక్ అమ్మాయిలో గొలుసు దొంగిలిస్తావా? నేనెవరి గొలుసులో దొంగిలించలేదండి, మంగళ సూత్రాలు నేను దొంగిలించింది. ఏం బాబు, మీ నాన్నగారికి ఏమైంది? గ్యాస్ ట్రబుల్. ఓవర్ గా పీకల దాకా లాగించాడండి, అందుకే పీకల దాకా పట్టేశాయి. పెళ్లి కొడుకు ఏమైనా శానిటరీ ఇన్స్పెక్టరా? కాదు. మరి పోలీస్ ఇన్స్పెక్టర్. ఏమండి, ఉద్యం రాకముందే అమ్మాయిని ఒకసారి చూసి నచ్చింది లేదో చెప్పండి. నన్నేమి అడగండి, ఇక మీదట వారినే అడగండి. నేను ఎక్కువగా మాట్లాడితే కోటింగ్ పడిపోద్ది. అదేమిటండి, ఇంతసేపు అబ్బాయిని వీరావేశంగా వాయించారు, ఇప్పుడు ఇలా నీరు గారిపోయారు. ఆయన ఎక్కువసేపు వాయిస్తే నిలబడలేడు. అబ్బాయికి అమ్మాయి నచ్చినట్టేనా? అబ్బాయి అమ్మాయి ఒక నూరు చూసుకుంటుంటే అబ్బాయి పోలా ఇష్టపడుతున్నారని? ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తాలు పెట్టించేయండి. నేనేమన్నాను? అప్పుడప్పుడు క్యారెక్టర్స్ మార్చేస్తుంటాను, అప్పుడు కొంచెం ఓవర్ గా యాక్ట్ చేశాను. నేను క్రిమినల్స్ దగ్గర కొంచెం ఓవర్ గానే రియాక్ట్ అవుతాను. చూస్తేనే తెలుస్తుంది, ప్రాక్టికల్ గా చూపించాలా? నీ పళ్ళల నా పళ్ళు ఎలా ఉంటాయరా? అబ్బే ఉండు, నా పళ్ళు ఈ లోకంలో ఇంకెవరికి ఉండు. ఏడి ఏమేడు? ఇక్కడ ఉన్నాను. ఎక్కడ కావాలంటే అక్కడ ఉండండి, మీ ఇష్టం. ఏరా, నీకు ఏసీ రూమ్ కావాలా? యూజ్ చేయని బాత్రూమ్ ఉన్నా చాలు, నేను బెడ్రూమ్ చేసుకుంటాను. ఏమిటి, యూజ్ చేయని బాత్రూమ్ కావాలా? పోనీ పాత బాత్రూమ్ ఇవ్వండి, నేను కడిగేసుకుంటాను. ఫినాయిల్ ఉందా? నీ మొహానికి 16 ఏళ్ల పిల్ల ఒకట? పిల్లొద్దులే, 10 ఏళ్ల పిల్లాడైనా చాలు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఏరా, నువ్వు వెళ్ళటానికి హోండా కారా? కనీసం దాన్ని ఎప్పుడైనా చూసావా? కల్లో కూడా చూడలేదు. నాకెక్కడ హోండా తెలుసు, బోండానే తెలుసు. అబ్బాయి, నువ్వు నన్ను తప్పుగా ఊహించావు. ఇన్స్పెక్టర్ కదా, నీ తప్పేమీ లేదు. మన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అప్పుడు అలా రెచ్చిపోయాను. నీ క్యారెక్టర్ ఏంటో ఆ కానిస్టేబుల్ ఎస్టాబ్లిష్ చేశాడే, నిన్ను అనవసరంగా మా నాన్నమని చెప్పుకున్నాను. ఒకటి చెయ్యి, ఇక నువ్వు చిన్నాన్నని పిలు. వద్దులే, ఇప్పుడే అమ్మాయి ఇంటికి వెళ్ళి నేను అబ్బాయికి నాన్న కాదు, పిక్ పాకెట్నని వాళ్ళతో నేను ఎదురు చెప్పేస్తాను. దాంతో కథ కంచికి. నువ్వు నా పెళ్ళయ్యేంత వరకు బయటకు వెళ్ళావో మా అక్కలు విరిచేస్తాను నా కొడక.
ఇదేంటండి వరుస మారుస్తాడు, ఎవరికి ఎవరు కొడుకో ఒకే కన్ఫ్యూజన్ గా ఉంది సార్. భోజనం మాట ఏంటి? కిటికీలోంచే తక్కింది గుర్రే, ఇంతకన్నా జైలే మేలు. రండి రండి. నమస్కారం నమస్కారం. రండి 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 రండి. బావ గారు నా చేతికున్న ఉంగరం కనపడ్డా ఇక్కడ ఉందండి, జాగ్రత్తగా ఉంచుకోండి, లూజ్ గా ఉంది టైట్గా పెట్టుకోండి. పడితే కనిపెట్టేశాడే. మీతో ఏమందుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరీ పొంగిపోకండి, అప్పుడేమైందట? అవును, ఏదో లాకప్ అది ఇది అంటున్నారు. అది లాకప్ కాదు, మీ అమ్మాయికి కళ్యాణానికి ఎలా మేకప్ వెయ్యాలా అని మాట్లాడుతున్నాం. ఇంతలో మీరు వచ్చారు, మీ తల కూడా టోపీ వేయచ్చు. కానీ జారిపోద్దాము. అదేంటి బావగారు, ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? సోఫాలో కూర్చుంటే హీట్ గా ఉంటుంది, ఒక చేంజ్ కోసమే ఇక్కడ కూర్చున్నది. నమస్కారం. అదేంటి బావగారు మీరు నిల్చున్నారే, ఏ పై హీట్ గా ఉంది? మీరేంటి ఇలా వచ్చారా? ఏం లేదు, మీతో పెళ్లి విషయాలు మాట్లాడదాం. బావగారు సరేలే. అదేమిటంటే బావగారు, అదేంటి ఎవరలా చూస్తున్నారే? ఇది రజనీ స్టైల్ పెదరాడు. చూడలే? చూడలేదు. సినిమాలో చూస్తానుకుంటా. బావగారు పెళ్లి ఏర్పాట్ల గురించి మీతో మాట్లాడదామని వచ్చాను, ఎందుకంటే తేడాలు రాకూడదు కదా. నాకు తెలిసినంత వరకు నాకెక్కడ ఒక తేడా రాలేదు. బళ్ళారులో అడగండి, కరెక్ట్ గా లెక్కెట్టాను. వరంగల్లో అడగండి, కరెక్ట్ గా లెక్కెట్టాను. ఇంకా కావాలంటే రాజమండ్రిలో అడగండి. ఓ లేదా మావని అడగండి. సత్యమూర్తి ఏమన్నా సీఎం గవర్నరా? ఆయన ఇష్టానికి కొత్త కొత్త చట్టాలు మారుస్తున్నాడు, కాలేజీలు ప్రైవేట్ గా ఉండకూడదు అంటున్నాడు. అందుకంటే మనకి దెబ్బ ఏంటంటే ఇక పైన సహాయ కంటే ఊరికి లేదంట. ప్రైవేట్ బస్సులు ఉండకూడదట, పాత పర్మిట్ రద్దు చేసి పారేస్తాను అంటున్నారు. ఏంటయ్యా అన్యాయం, ఇలా అన్ని రద్దు చేసి పారేస్తున్నారు? రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఓడు ఏదో సంపాదించుకోలేనే కదా. అంతేకాదు, ఇక మన ఎవరికి కట్అవుట్లు ఉండకూడదంట, మన పుట్టినరోజులు ఆర్భాటంగా చేసుకోకూడదంట, ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయాలంట. అది కూడా పర్వాలేదు, మనం రాజకీయాల్లోకి రావడం ముందు వాళ్ళ వాళ్ళ ఆస్తుల లెక్కలు చూపించాలంటే గవర్నమెంట్ కి. మనం లక్ష్యం సాధించడానికి వస్తున్నాం, లక్షల లక్షలు సంపాదించడానికి కానీ. అయితే మన ఎలక్షన్ లో ఖర్చు చేసిన డబ్బంతా మనకు తిరిగి వచ్చినట్టే. ప్రజలకు సేవ చేయడానికే ఆ రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, ఇప్పుడంతా వ్యాపారం కదయ్యా. అసలు ఈ సత్యమూర్తి లాంటి వాళ్ళు 1947 ముందు రాజకీయాల్లోకి వచ్చి ఉండాలా? ఇది 1997 కంప్యూటర్ యుగమో, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారయ్యా. ముందు మనలో ఐకమత్యం కావాలి, నలుగురు కలిస్తే ఇవాళ పార్టీ, అదే నలుగురు తిరగబడితే ఆ పార్టీయే ఉండదు నాకు తెలిసి. అయినా ఎవరెంత తింటే ఈయనకెందుకంట, చూసి చూడనట్టు ఉండాలి. కానీ ఆయనకంటే పిల్లా జల్లా ఎవరూ లేరు, మనకెందరు పిల్లలు ఎందరు పిల్లలు. మనమేమన్నా తప్పుగా ప్రవర్తించామంటే పెద్ద హరిశ్చంద్రుడిలా నిలబెట్టి దేశం ప్రజలు స్వతంత్రం అది ఇది అని లెక్చర్లు ఇస్తాడు. రాను రాను ప్రజలు కూడా తెలివి మీరిపోతున్నారు. ఇలా అయితే మనకి ఎతేంగాను. దానికి ఒకటి మార్గం అంటే సత్యమూర్తి గారిని లేపేద్దామంటారా? నువ్వు ఉండవయ్యా, నీకు ఆవేశం ఎక్కువ. పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి, దేశానికి సేవ చేయడానికి వస్తే ఇలాగే ఉంటుంది. నాకు తెలియక అడుగుతాను, సత్యమూర్తి కోటాను కోట్ల ఆస్తి ఎలా సంపాదించాడు? అది వాళ్ళ పూర్వీకుల ఆస్తి. పూర్వీకులదే కావచ్చు, అయినా ఒక మనిషికి ఎందుకు ఇంత ఆస్తి? ఇదంతా లంచం వల్లే సంపాదించాడని అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చి సంతకాలు సేకరించి సీఎం దగ్గర పరువు పోగొట్టి అతని పదవి నుంచి దించితేనే గాని మనకు శాంతి ఉండదు. కరెక్ట్ గా చెప్పు. అయితే సంతకాల సేకరణ ఇప్పుడే మొదలెడదాం. గ్యాదరిస్తావా ధనాలు చేయిస్తావో నాకు తెలియదు, కానీ మన చేతులకు మాత్రం తడియకుండా చూసుకో, కూర్చో. ఇలా చూడు, పార్టీలో ఉన్న కొత్త వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, కానీ పాత ఎమ్మెల్యేలే మన రూట్లోకి రారు, వాళ్ళని నువ్వు చూసుకో. ఎందుకంటే వాళ్ళు సంతకాలు చేస్తేనే మన సీఎం కాస్తేనే నమ్ముతాడు. అది మన కొట్టిన పిండి. పార్టీ రెండుగా చేస్తాంటే 10 మందిని ఒకటిగా చేర్చామనుకో, అంత సక్సెస్. Me prepare now.
ఇంతమంది ఆడవాళ్ళుంటే ఒక్క మగాడు మనకు అవసరం రాలేదు. వెళ్తే లవర్తో వెళ్తున్నాడు, లేదా పెళ్ళంతో వెళ్ళిపోతున్నాడు. ప్రతివాడు ఇలాగే చేస్తూ పోతే మన బతుకు బస్ స్టాండే. వీళ్ళు ఇలా కావడానికి కారణం ఏంటి? ఎవడో ఒక చావు గిరాకీ మనకు దొరకపోలే. అమ్మయ్యా, ఎలాగో తప్పించుకొని వచ్చేవాడి దగ్గర నుంచి. ఇల్లాది అంతకన్నా సెంట్రల్ జైలు ఎంతో పర్వాలేదు. నాకు కావాలి, ఇంకా కావాలి. నోరు మూసుకొని ఉండొచ్చుగా. అబ్బాయికి అబ్బగా ఒప్పుకున్నందుకు నా చెప్పుతో కొట్టుకోవాలి. అమ్మో, ఇక మనకు అమ్మాయిల వ్యవహారమే వద్దు. వీడిని చూస్తే చావు గిరాకీలాగే ఉన్నాడు. వయసు 50 ఉండొచ్చు, తప్పకుండా మన బొట్టులో పడిపోతాడు. బ్యాగ్లో ఏముందండి? నా ఆస్తి అంతా ఈ బ్యాగ్లోనే ఉంది. ఏంటండి, ఎవరైనా ఆస్తి బీరువాలో దాచుకుంటారు, కానీ బ్యాగ్లో దాచారేంటి? సరిపోతారా? నా బ్యాగ్ చిన్నదని చూడకండి, ఇందులో ఉన్నవి లక్షల విలువ చేస్తాయి. ఈ బ్యాగ్లో ఏమన్నా చూడొచ్చా? ఏమండి, ఒక కస్టమర్ అడిగితే కాదంటానా? మీలాంటి వాళ్ళకి చూపించడానికేగా నేను ఈ బ్యాగ్తో తిరిగేది. చూడండి క్యాండే, ఆ వచ్చేదైతే బస్సేనా? రెండు లైట్లతో వస్తుంది కనుక బస్ అయి ఉంటుంది. బాగా చూడు, రెండు మోటార్ బైక్లు అయ్యా. ఓ, రెండుగా వస్తున్నాయా? అది కాదండి అసలు. ఏడు వీడు పరిగెడుతున్నాడా? ఆగడేంటి? అయ్యయ్యో, దొంగ దొంగ, పోలీస్ 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 దొంగ దొంగ పోలీసు దొంగ పోలీసు. సార్ సార్! ఏంటయ్య? ఒక బడుగ్గా నా బ్యాగ్ తీసుకుని పారిపోతున్నాడు. పట్టుకోండి సార్, పట్టుకోండి. వాళ్ళ దగ్గర ఎలాగో బ్యాగ్ కొట్టేసి. Thank you.
నానా బావగారు వచ్చారు. రండి బాబు కూర్చోండి. నిల్చున్నారే. జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. నేను చెప్తే మాత్రం నష్టమే ఉంది. మీరు ఏమంటున్నారు? మీరెంతో మర్యాదస్తులు అనుకుని పొరపడ్డాను, కానీ ఇంత పరువు తక్కువ కుటుంబాన్ని నేను ఎప్పుడు ఊహించలేదు. అసలు జరిగిందేంటో కాస్త వివరంగా చెప్పండి. నువ్వు మీ అమ్మాయి నన్ను పిచ్చివాణ్ణి చేశారు. బాబు ఇప్పుడు ఏం జరిగిందని మీరు ఇలా ఆవేశపడుతున్నారు? ఇంతకన్నా ఏం జరగాలి? అంతా జరిగిపోయాక మీ అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తుందో మీకు తెలియదంటారా? అమ్మాయి ఉద్యోగం చేయడం తప్పైతే ఇప్పుడే చెప్పండి. ఈ రోజు నుంచి ఉద్యోగానికే వెళ్ళదు. కన్న కూతుర్ని డబ్బు కోసం క్లబ్లో తైతక్కలాడిస్తున్నావే, నువ్వు ఒక తండ్రివా? ఏమా నా బిడ్డకు అలా చేయాల్సిన కర్మే వచ్చింది? ఏరా అక్క అలా చేసే మనల్ని పోషిస్తోందా? చెప్పరా, చెప్పు. బాబు బాబు, మనం కూటికి పేదవాళ్ళమైనా గుణానికి మాత్రం కాదు, మన కుటుంబ గౌరవాన్ని మట్టి పాలు చేసావు కదే, పాపిస్తానా? వాళ్ళు 10 మంది ఏకమైనా నన్నేమీ చేయలేరు, ఎందుకంటే నాకు ప్రజాబలం ఉంది. నేను వాళ్ళతో ఉద్యమం లేవదిస్తే వీళ్ళంతా అడ్రస్ లేకుండా పోతారు, కానీ నేను అలా చేయను. ఒకవేళ వాళ్ళు సంతకాలు సేకరించినా మాత్రం ఏం చేయగలరు? నన్ను పదవిలో నుంచి దించగలరు, కానీ పదవిలో ఉండే ప్రజలకు సేవ చేయాలని లేదు. వాళ్ళకి నేనేమిటో తెలుసు. వీళ్ళంతా నాకు ఎగెయిన్స్ట్గా జనాన్ని చేర్చి మీటింగ్ పెట్టాలనుకోవడం నాకు మంచిదే. వీళ్ళ సమస్య ఏంటి? ఒక మనిషికింత ప్రాపర్టీ ఎందుకనేగా? ఇక వాళ్ళకి అవకాశమే లేదు. నా ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసిపారేస్తాను. అయ్యా ఆలోచించి చెడు చేయడానికైతే ఆలోచించాలి, ఇలాంటి విషయాలకు ఆలోచించక్కర్లేదు. ఇవాళ్ళే లాయర్ని రప్పించి నా ఆస్తి మొత్తం అనాథలకు రాసేస్తాను. అప్పుడు ఏ బడుద్దాయి నన్ను ఏమనగలడో చూస్తాను. ఏదో తప్పు చేసిన వాడిలా అలా భయపడిపోతున్నావు ఎందుకురా? ఆ నాథ పిల్లలకి ఆస్తి అంతా రాసిస్తా అన్నారు. అవును, అదెందుకు ఇప్పుడు? అందుకే రాయించుకొచ్చా. రాయించుకొచ్చా? సంతకం చేయండి. ఎలా నీకేమైనా మర్చిపోయిందా? నా ఆస్తి అంతా అనాథలకు రాస్తానని చెప్పాను, కానీ దాన్ని నీ పేరు రాయించుకొస్తావా? నేను అనాథనేగా? నోరుమీరా అడ్డగాడిదా? ఓరా ఇక్కడి నుంచి, ఎదురుగా ఉన్నావో నరికేస్తాను. నన్ను క్షమించండి మామయ్య, రేయింబౌలు మీకోసం పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసు. నన్ను చిన్నప్పటి నుంచి చేరదీసి పెంచారు. నాకు తల్లి తండ్రి దైవం అన్నీ మీరే. నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి మామయ్య, క్షమించండి. ఎర్రగడ్డ వెళ్ళాలి. పెట్రోల్ లేదయ్యా. పోయించుకుందాం. పెట్రోల్ అంటే ట్యాక్సీ కాదు నాకు. పోయిస్తావా? పోయిస్తాను, కానీ ముందు ట్యాక్సీది. నైట్ సర్వీస్.
అయితే మీటర్ మీద క్వార్టర్ పోయాలి. క్వార్టర్ అంటే ఫుల్లే పోయిస్తా. కాళ్ళ మీద పడకలైనా కాళ్ళ మీద పడేవాళ్ళని నేను అసలు నమ్మని తెలుసా? నా సర్వీస్ లో ఇంతవరకు మీటర్ మీద ఫుల్ పోసిన ఒకే ఒక వ్యక్తి నువ్వే గురు. నీ మొహాన్ని నా లైఫ్ లో మర్చిపోను గురు. ట్యాక్సీది కూర్చో గురు. మన డిపార్ట్మెంట్ వల్ల ఏ పొరపాటు లేదు సార్. సత్యమూర్తి గారు పోలీస్ ప్రొటెక్షన్ గాని సెక్యూరిటీ గాని అసలు ఇష్టపడలేదు సార్. మనం ఇచ్చిన బందోబస్తును కూడా ఆయన ఉంచుకోలేదు సార్. అక్కర్లేదని తిప్పి పంపించేశారు. ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా వినటానికి సిద్ధంగా లేదు. ఆల్రెడీ మన ప్రజలకి హత్యకుల వాళ్ళకి మన డిపార్ట్మెంట్ అంటే ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో తెలుసు. విత్ ఇన్ 24 అవర్స్ లో హంతకుడు కనిపెట్టి మన గౌరవం కాపాడండి. ఓకే సార్. లాయర్ గారు, ఆస్తి నా పెన్న రాస్తానని మామయ్య అన్నారు. ఈలోపే ఈ దారుణం జరిగిపోయింది. వాడు ఎప్పుడైనా నాకు దొరకాలి. ఆ విషయం గురించి అసలు దిగులు పడకండి. ఆ హంతకుడు తప్పకుండా 2 రోజుల్లో పట్టుబడతాడు. మీకెలా తెలుసు లాయర్ గారు? పోలీస్ స్టేషన్ నుంచే వస్తున్నాను. అక్కడ కొన్ని విషయాలు విన్నాను. మరి చెప్పలేవండి. హంతకుడు ఒక ట్యాక్సీలో వెళ్ళాడని రూమర్. ఆ ట్యాక్సీ డ్రైవర్ ఎవరో కనిపెడితే హంతకుడు దొరికిపోయినట్టే. వాడు కాళ్ళ మీద పడినప్పుడే అనుకున్నాను కొంప ముంచుతాడని. మన పోలీసులకు ఒకటి దొరికితే చాలు, తీగ లాగితే డొంకంతా కదులుతుంది. అయిపోయినట్టు అడుగుడు పడపని.
ఎక్కడ ఇన్స్పెక్టర్? లోపల ఉన్నారు సార్. ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి లోపలేయండి. ఎందుకు సార్? నన్ను ఏమీ అడగద్దు, చెప్పిన చేయండి. కారణం లేకుండా ఎవరిని అరెస్ట్ చేయం? కారణం ఏమిటి పెద్ద కారణం? కారణం లేకుండా నేను ఎక్కడికి వస్తాను? అయినా నన్ను ఏమిటి మీరు వేసేది? వద్దు, నేనే వెళ్తాను. కాల్చుకుంటాను, దగ్గరికి వచ్చినా కాల్చుకుంటా. కాచేయి, దగ్గరికి వచ్చినా కాల్చుకుంటా. సిల్లీగా ప్రవర్తించకండి. నా పై ఆఫీసర్లు అడిగితే నేను సమాధానం చెప్పుకోవాలి. దయచేసి బయటికి రండి. రానయ్యా, ఏ రానయ్యా, సస్తే రాను. మిమ్మల్ని నమ్మి ఎలాగే బయటకు వచ్చేది? నేనొక్కనే కాదు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు మీ పొలిసులు నమ్మి రాడు. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి భద్రత లేకుండా పోయింది. ఊహించిన విధంగా అప్పుడు ఒక మర్డర్ జరిగింది, అందుకని టోటల్ డిపార్ట్మెంట్ తప్పంటాం భావ్యం కాదు. ఓయ్ ఓయ్, నా దైవం అందరికీ తలలో నాలుగులు అంటాడయ్యా. ఎవరికే కష్టం వచ్చినా తన కష్టంగా తలచేవాడు. ఆయనకి నేను రైట్ హ్యాండ్ అయ్యా. ఆయన ఉత్తముడయ్యా, ఉత్తముడు. అలాంటి ఉత్తముడినే పొట్టను పెట్టుకున్న వాళ్ళు నన్ను వదిలిపెడతారా? నేను వెళ్ళనయ్యా. నాకు ఫుడ్ పెట్టి ఏర్పాటు చేయి, ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతా. ఆ హంతకుణ్ణి తప్పకుండా రెండు రోజుల్లో పట్టుకుంటాం. చించర్, ఈ కేసుకు సంబంధించిన ఒకే సాక్షి ఆ డ్రైవర్ హత్య చేశారు. ఉన్న ఒక్క సాక్షిని వదిలిపెట్టేసి ఎలాగే హంతకుని పట్టుకుంటారు మీరు? పట్టుకోలేరయ్యా, మీ వల్ల కాదు. సార్, మీ ఆవేశానికి అర్థమే లేదు. అందరూ అనుకుంటున్నట్టు సాక్షి చావలేదు. చావలేదా? ప్రాణాలతోనే ఉన్నాడు. ఇంకో 4 గంటల్లోగా స్పృహలోకి రావచ్చని డాక్టర్ గారు అన్నారు. స్పృహలోకి వచ్చిన 24 అవర్స్ లోగా ఇదే సెల్లో ఆ హంతకుడు ఉంటాడు. ఇన్స్పెక్టర్ గారు, లాకప్ కొంచెం తీరు. వద్దు సార్, వద్దు. మీకు నా మీద నమ్మకం లేదు. లోపలే ఉండండి, ప్రొటెక్షన్ బాగా ఉంటుంది. హంతకుణ్ణి పట్టుకున్న తర్వాత హాయిగా వెళ్ళిపోండి. సార్ సార్ సార్, ఇప్పుడు మీ మీద నాకు పూర్తి నమ్మకం సార్. డ్రైవర్ చావలేదుగా, మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్. ఇంతకంటే ఎవరు సార్ నాకు ప్రొటెక్షన్ ఇవ్వగలరు? వదిలేయండి సార్, ఇదిగో తుపాకీ. కానిస్టేబుల్ సార్, వదిలే. ఓకే సార్. కానీ చివరి గారు, కొంచెం త్వరగా తీయండి సార్. డాక్టర్, ఇప్పుడు పేషెంట్ కండి. దృష్టవంతుడు, అందుకే మీ కంటిలో పడ్డాడు. లేదంటే ప్రాణాలు అక్కడే పోయేవి. ఇతను సాధారణ వ్యక్తి కాదు, మంత్రి సత్యమూర్తి కేసులో ముఖ్యమైన సచి. పోలీసు డిపార్ట్మెంట్ మీకెంతో రుణపడి ఉంది. ఆపదలో ఉన్న వారిని కాపాడడం మా ధర్మం కదా డాక్టర్. ఇప్పుడు కూడా ఇవే మందులు కంటిన్యూ చేయమంటారా? ఇవే కంటిన్యూ చేయండి. ఆ అమ్మాయి ఇక్కడికెలా? సార్, ఈ డ్రైవర్ని కాపాడి ఇక్కడ అడ్మిట్ చేసింది ఆ అమ్మాయినండి. వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్, ఇక్కడే అడ్మిట్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ, ఆ డ్రైవర్ని కాపాడింది మీరే? అవును. అతని పూర్తి డీటెయిల్స్ కావాలి. సారీ సార్, అతని వివరాలు ఏవి నాకు తెలియదు. రోడ్లో దిక్కు లేకుండా పడి ఉంటే హాస్పిటల్ చెప్పి. ఆగండి, అతను సాధారణ కాదు. మినిస్టర్ మర్డర్ కేసులో ముఖ్యమైన సాక్షి. దయచేసి నాకు సమాధానం చెప్పండి. నీ సమాధానం చెప్పే మూడు లేని చిన్నకైనా మా నాన్ని కాపాడుకోవాలి. ఆ రోజు ఆయన హార్ట్ అటాక్ కారణం మీరే, ఈ రోజు ఆయన ప్రాణం పోవడానికి కారణం మీరే కాకండి ప్లీజ్. డ్రైవర్కి తెలివచ్చింది. సార్, మిస్టర్ మీ ట్యాక్సీలో ఎక్కింది ఎవరు ప్లీజ్? ఎవరు? తెలుగు నాయుడు. వాడు ఎలా తోలుకుంటాడు? అయ్యా, ఈ టైల్ ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని నమ్మి ప్రయోజనం లేదురా. నేనే వెళ్ళి వాడిని షూట్ చేస్తా. నా ప్రయత్నం ఫలించకపోతే షూట్ చేస్తా. అయ్యా అయ్యా, మీరు ప్రాణాలు తీసుకోవటం ఏంటి? ప్రాణాలను పండుగ పెట్టి సాధించే రౌడీ రాణిలో నా చేతిలో ఉంటే. ఎవర్రా వాళ్ళే? రంభ, ఊర్వశి, మేనక. రంభ,
ఊర్వశి మేనక. వెళ్ళండి. కిడ్నాప్ చేశారు. నువ్వు చెప్పినట్టే విట్నెస్ ఎత్తుకొచ్చాం. చెప్పిన పని కరెక్ట్ గా చేశారు. నేను అడిగిన 5 లక్షలు తీసుకొచ్చి విట్నెస్ ని తీసుకుపోవచ్చు. ఓకే. ఇక్కడే భద్రంగా ఉన్నాడు. ముందు నాకు అప్పగించండి. అంతకు ముందు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మాట్లాడదాం. ముందు వాడిని నాకు అప్పగించండి. ఆ తర్వాత ఎంతసేపు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. నాయుడు, ఆ విట్నెస్ నీకప్పు చెప్తే నాకొచ్చేదేమిటి? మన ఒప్పందం ప్రకారం 5 లక్షలు. ఎంతో కష్టపడి తీసుకొచ్చాను. నేను చాలా ఖచ్చితం. ఎంతో కష్టపడి తెచ్చావా? అవును. 5 లక్షలంటే మాటల. 5 లక్షలు మాకు, మరి నీకు? నాకే ఉంటుంది ఏదో చిల్లర. చిల్లరా? నీకు మినిస్టర్ గారి టోటల్ ప్రాపర్టీ బుర్రకెక్కలా. ఆస్తి మొత్తం వాల్యూ 50 కోట్ల రూపాయలు, 50 క్రోర్స్. మీకు కావాలంటే 2-3 కల్పిస్తా. అక్కర్లేదు. తెలుసు, అలా కక్కుట్టుపడే రకం కాదు. తీసుకుని ఆ డ్రైవర్ నాకు వదిలిపెట్టండి. దానికంటే ముందు నిన్ను పోలీసులకు అప్పగించాలి. ఒక మినిస్టర్ని హత్య చేస్తే అంత తేలిక వదులుతారా? హలో, పోలీస్ స్టేషన్. దయచేసి నన్ను వదిలేయండి అమ్మా, ఇంకెంత కావాలి ఇస్తా. ఎంత కావాలన్నా ఇస్తావా?
నీ మాట నమ్మొచ్చు. అప్పుడైతే మినిస్టర్ గారి ఆస్తిలో సగభాగం కావాలి. అర్థమైందా? 50-50. చూడు, తనివి తీరా చూడు, ఇదే నువ్వు నివసించబోయే తాజ్ మహల్. చూడు, ఆ మినిస్టర్ ఆస్తిలో మాకు సగం వచ్చే వరకు నువ్వు ఈ మహల్లో జాలిగా ఉండొచ్చు. మీ ముగ్గురితోనేగా? మేము అప్పుడప్పుడు వస్తాం. వస్తారు కదా, అచ్చాలి మనకి. అంత సీన్ ఏమీ లేదు గాని ఊరికే ఫీల్ అయిపోకు. బాగానే ఉంది. అవసరం తీరాక అల్లుడేదో అయ్యాడట. బేడీలు కూడా వేశారనుకో, ఇంకా మంచిది. వేసేది బేడీలు కాదు. నాయుడే హంతకుడు, నాయుడే హంతకుడు అని ఎవరికి వాళ్ళు అనుకుంటే సరిపోయిందా? సార్, మ్యాటర్ అంతా డ్రైవర్ నాతో చెప్పేశాడు. డ్రైవర్తో ఆలోచన పడ్డానికి వెళ్ళమండి. వాంగ్మూలం తీసుకోకుండా అక్కడ ఏమిటయ్యా మీరు చేసింది? సార్, మెజిస్ట్రేట్ని తీసుకెళ్లేలోగా అతను కిడ్నాప్ చేశారు సార్. చెప్పడానికి అసలు సిగ్గులేదటయ్యా? అది అమ్మాయిలు ఎత్తుకుపోయారని చెప్తున్నావు? ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ దృష్టిలో ఆడవాళ్ళు అంటే ఏమనుకున్నారు? ఇప్పుడు అన్ని రంగాల్లోనూ వాళ్ళే. మహిళలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. సారా ఉద్యమంతో రాష్ట్రాన్ని గణగళాడించారు. సార్, ఉషా అన్న అమ్మాయి ఆ ముగ్గురు అమ్మాయిల్ని చూసింది. ఆవిడ ద్వారా వాళ్ళని కనిపెట్టచ్చు. ఎవరిని పట్టుకుంటారో ఏమో, ముందు ఆ సాక్షిని పట్టుకు తీరాలి. ఓకే సార్. అనుమానించబడిన ఐదుగురు అమ్మాయిలు పట్టుకొచ్చాం. ఆ రోజు మీరు హాస్పిటల్ చూసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి చెప్పండి. కేసు విషయంగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మా డిపార్ట్మెంట్ కోసం కాస్త కోఆపరేట్ చేయండి ప్లీజ్. నేను వచ్చింది మీ డిపార్ట్మెంట్ కోసం కాదు, మీకోసం. ఎలాగైనా మీరు చేయించాలి, అందుకు నా ప్రాణం పోయినా పర్వాలేదు. మీ బాస్ తో చెప్పండి ఆడపిల్లలతో ఆడుకోవద్దని. డబ్బు పంపిస్తే డ్రైవర్ తనంతట తానే వస్తాడు. ఆడవాళ్ళని వదిలిపెడుతున్నా, ఎక్కడే ఆ డ్రైవర్? మీసం పెంచితేనే చాలదురా, రోషము ఉండాలి. రే, నిజంగా నువ్వు మగాడివైతే నా మీద చెయ్యి వేసి చూడు. Hey!
డ్రైవర్ గారు శవాన్ని తీసుకొచ్చింటారు, ఇక మనకేం భయం లేదు. ముచ్చటగా ముగ్గురు వచ్చారు, కాఫీ కీఫీ కూల్ డ్రింక్స్. ఆశ్చర్యంగా ఉందా? ఏంట్రా ఈ పాటికి స్వర్గంలో ఉండవలసిన అమ్మాయిలు నా ఎదురుగా ఉన్నారేంట్రా అని ఆలోచిస్తున్నావా? ఆ బ్రహ్మైన మమ్మల్ని అడిగే మా తలరాతలు రాలి. ఇలా చూడు, మాకు కావలసింది డబ్బు, నీకు కావలసింది ఆ డ్రైవర్ ప్రాణం. ఏ ఆస్తి మొత్తం నీకు దక్కాలనుకుంటే ఇలాంటి వెర్రి వేషాలు మళ్ళీ వేసావో పగిలిపోతే జాగ్రత్త. కమాన్. ఏంటండి మీకే వార్నింగ్ ఇచ్చిపోతుంటే ఇలా ఆనందంగా నవ్వుతున్నారండి సార్? ఆడవాళ్ళకి ముందు చూపే కానీ వెనక చూపండరా, లేదంటే నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చుతారా? సార్ సార్ మీరు చెప్పినట్టుగానే కారులో బాంబు పెట్టాను సార్. కానీ ఏమిట్రా కానీ గిని, ఇంకో గంట లోపు వాళ్ళ ఇంటికి పోయి చేరలేదంటే విట్నెస్ ని పోలీసులు కప్పచెబుతామని బెదిరించారు సార్. అయ్యో విడిగా పోనీరా, పోనీ ఏంటి యాక్సిడెంట్? శవాలు ఎక్కడ కనబడలేదు. ఏ కొబ్బరి బొండం ఇలా రావయ్యా. అబే ఊకే తమాషకి. ఏం తెతుకుతున్నావు? ఎముడా? ఎముడు ఇక్కడున్నాడు. అది డూప్లికేట్ తేలదు. ఎముడికి ఎముళ్ళం మాతో పెట్టుకోకు, అయిపోతావు. ఏయ్ బోండావ్, యముడ్నే యమలోకానికి పంపించాం. ఫస్ట్ అండ్ లాస్ట్ వారి బీ కేర్ఫుల్. ఏం కావాలి సార్? బాబు నువ్విక్కడా? ఇది పరువుతో పనేం కాదుగా బావా. మన చదువుదైంది. ఏ రోజు నుంచి మా అక్క ఉద్యోగానికి వెళ్ళటం లేదో అప్పటి నుంచి నేను కాలేజీకి వెళ్ళటం లేదు. అదీ కాకుండా మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఈ పనికి వచ్చాను బావా. ఉషకి రెండు మూడు చోట్ల నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. మనకి అదంతా చెప్పడం ఎందుకు? ఆసుపత్రి ఖర్చుకి 5,000 అడిగినారు, 5,000 ఇచ్చినాను. ఇంటి ఖర్చుకి 3,000 అడిగినారు, 3,000 ఇచ్చినాను. ఆ మొత్తం కలిపి 10,000 అయింది. అప్పుడు మీది అమ్మాయి ఉద్యోగానికి పోయింది, అది నమ్మి ఇచ్చినాను. ఇప్పుడు ఎలా నమ్మేది? మనకి పైసలు కావాలి, పైసలు. ఉద్యోగం దొరకగానే మీకు ఇవ్వాల్సిన మొత్తం డబ్బు అనా పైసలతో సహా ఇచ్చేస్తాను. అరే ఉద్యోగం వస్తుందని నువ్వు నమ్మచ్చు, కానీ రామ్లాల్ శేఖ్ ని నమ్మించలేవు. ఈ రామ్లాల్ శేఖ్ కి సెటిల్ ముఖ్యం, లేదా ఈ ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం జప్తు చేయిస్తాను. ఇదిగో నీ డబ్బు. అరే డబ్బును తెచ్చి మొహాన కొట్టినట్టు కింద పడేస్తావు, ఎవరు అయ్యా నువ్వు? ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సాహసవంతుడు, సహనవంతుడు, సత్యవంతుడు, గౌరవనీయులు అయిన శ్రీ నాయుడు గారిని
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సత్యమూర్తి గారి మరణావతారమైన నాయుడు గారు, రాజకీయ శివనాథనాన్ని అధిష్ఠించే నాయుడు గారు, రాజకీయ శివనాథనాన్ని అధిష్ఠించే నాయుడు గారు, కులమతాలకి అతీతుడు నాయుడు గారు, కులమతాలకి అతీతుడు నాయుడు గారు, సత్యమూర్తి గారి నిజమైన వారసుడు నాయుడు గారు, సత్యమూర్తి గారికి నిజమైన వారసుడు నాయుడు గారు. కార్యకర్తల్లారా, కార్యశూరుల్లారా, తట్టుకోలేని ఈ దుఃఖంలో నేను ఏం మాట్లాడాలి? దేని గురించి మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఏమని మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? నేను ఎలా మాట్లాడాలి? అసలు ఎందుకు మాట్లాడాలి? ఎవరి గురించి మాట్లాడాలి? నాకేమీ అర్థం కావటం లేదు. ఈయన మాట్లాడేది నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. అదేరా రాజకీయం అంటే మనకు అర్థం కదలేపో. తీసుకున్న వందకే చచ్చినట్లు వినాల్సిందే. మరి పిల్లల్ని తల్లి ఓదార్చుతుంది, శిష్యులను గురువు ఓదార్చుతాడు, భక్తులను భగవంతుడు ఓదార్చుతాడు, కార్యకర్తలైన మిమ్మలను నేను ఓదార్చుతాను, కానీ నన్ను ఎవరు ఓదార్చుతారు? మన దానశీలుని చావుకి కారణం ఎవరు? మన ధర్మాత్ముడు మరణానికి కారణం ఎవరు? మన ఆశాజ్యోతి ఆరిపోవడానికి కారణం ఎవరు? మన ప్రీతమ నాయకుడు మరణానికి కారణం ఎవరు? 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 అది కనిపెట్టవలసిన ఎవరు? అది పోలీసుల బాధ్యత. వాళ్ళు బాధ్యత వాళ్ళు నిర్వర్తించి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు. కర్తవ్యాన్ని విస్మరించిన ఆ పోలీసుల్ని కఠినంగా శిక్షించవలసిందిగా సభాముఖంగా కోరుతున్నాను. ఎక్కడికి పోయారు ఆ పోలీసులు? ఎక్కడ? ఇక్కడ పోలీసులు అంటే అంత అలసైపోయారా నీకు? నీలాంటి ఫేమస్ నా కొడుకులు రాజకీయాల్లో ఉండబట్టే దేశం ఇలా తగలైందా? దిగులు పడకండి, వాణ్ణి సైలెంట్ గా లేపేద్దాం. ఏ శత్రువుని చెప్పకుండా కొట్టడం నీ స్టైల్, శత్రువును చెప్పి కొట్టడం నా స్టైల్. సార్, కొత్త ఇన్స్పెక్టర్ మిస్టర్ నరసింగ్ యాదవ్ వచ్చారు. హలో, ఐఎమ్ రాజా. అవులాగాళ్ళకందరికి నీ చెయ్యియా ఎరికేనా? ఏంది గుర్కా ఇస్తావు? మినిస్టర్ ఖునీ కేసు గురించి డీల్ చేయడానికి వచ్చిన కొత్త ఇన్స్పెక్టర్ నరసింగ్ యాదవ్ని నువ్వు కేసు మంచిగా డీల్ చేయలేదని ఎస్పీ గారు చెప్పిండు. సీదా ఇక్కడికి వచ్చినాక ఏంది ఏం డీలింగ్ జరగబట్టిందో? కానిస్టేబుల్ ఇదేమన్నా రచన నిలయమా లవ్ చిచ్చన నిలయమా? జరుంటే డ్యూయట్ పాడతారేమో మళ్ళా. పాప పట్టుకోలేదంటే కొట్టవా? ఇది కొట్టు చూద్దాం. నేనేమనగా నాయన్ అనుకున్నావా? మీటింగ్లో దూరి కొట్టేటనుకు నువ్వు ఉండిపోరి. ఇక్కడ డ్యూటీ మాత్రమే చేయాలా? లవ్ గట్లా చేయాలనుకో, అందుకు బీచ్ ఉంది, పార్క్ ఉంది, రెస్టారెంట్ ఉంది. దానికన్నా జరంత ఒక్క మెట్టు పైకి పోయినారు అనుకోండి, అందుకు హోటల్ ఉంది, రూమ్ ఉంది. కానిస్టేబుల్ సార్, ఏం దిగాలో లవ్ చేయబట్టే సినిమా చూస్తున్నావా? అమోఘమైన బుర్రయ్య నీది. హంతకుడు ఇండియాలో లేడు, విదేశాల్లో ఉన్నాడని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావు. భలే ధైర్యమయ్య నీది. ఊరుకోండి సారు, ఈ కూనీ చేసింది ఇండియా వాడు కాదు. ఈ కూనీ వెనుక విదేశీ హస్తం ఉన్నది అనుకున్నాం కాదే. ఓకే, అలాగే చెప్పే. ఏం చేయాలి? గట్లానే చెప్పచ్చు. సచ్చింది సెంట్రల్ మినిస్టర్ అయితే పర్వాలే, స్టేట్ మినిస్టర్ కాదే. ఏ మినిస్టర్ అయితే అలాగే చెప్పే. చచ్చా, జనాల్ని గట్లా ఎదవాలనుకోవడం మూర్ఖత్వం. ఏదోలో ఫైల్ క్లోజ్ చేయి. ఇంకా కొద్ది రోజుల్లో
ఆస్తి మొత్తం నా చేతికి వస్తుంది. నువ్వు దిగులు పడకు. ముందు నువ్వు చేయాల్సింది నువ్వు చేసావనుకో, నేను చేయాల్సింది చేస్తాను. ఏంట్రా పేలుతున్నా? ఊరికే రెచ్చిపోకు. నేను రెచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు, అంతటా ఆగు, లేదా ఫీజులు మాడిపోతాయి. యూనిఫామ్ కైనా రెస్పెక్ట్ ఇవ్వకుండా నాయుడు లాంటి లుచ్చాలకి పక్కలేసే నీలాంటి బ్రోకర్ నా కొడుకులు డిపార్ట్మెంట్ లో ఉన్నందువల్లే టోటల్ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు వచ్చేది. అంతకుడిని పక్కనే ఉంచుకుని ఫారెన్ వెళ్ళాడని ప్రచారం చేస్తావు బే. ఇప్పుడేందో కొంపాలంటుకు పోయినట్లు ఇట్లా లొల్లి పెడుతున్నావేంది? నేనేమన్నా లాకప్ లో రేపులు గట్లా చేసి లేదన్నానా? లేక అమాయకుల్ని ఎవరినైనా తెచ్చి ఎన్కౌంటర్ ఏమన్నా చేసినానా? తెలుసో తెల్వకో మంత్రిని కూనీ చేసిండు, గాడు ఇండియాలో లేడు, ఫారిన్ గట్లా పోయిండని చెప్పినా. నువ్వు మగాడైతే ఆడు ఇండియాలోనే ఉన్నాడని రుజువు చెయ్యి. ధర్మాన్ని అణిచిపెట్టినంత మాత్రాన అధర్మం అందలో ఎక్కలేదురా. కథలు చెప్పి టయాన్ని వేస్ట్ చేయి బిడా. పూర్తిగా లోకమెరిక లేదే, కనీసం ఇండియాలో ఎక్కైనా తెలుసుకో. గంతెందుకు? ఈ డిపార్ట్మెంట్ కి నేను వచ్చినప్పుడు అందరూ నా బాడీనే చూసిండ్రే, గానీ నాలో ఉన్న క్యారెక్టర్ ని వాళ్ళు గుర్తించాలి. హోదా, పైసల్, కారు, బంగ్లా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవే లోకంలో జల్సా చేయడానికి. గది కాదని ధర్మం న్యాయం అంటూ మున్సిపాలిటీకి మనకి తేడా తెలవని గీ డ్రెస్ వేసుకుని గవర్నమెంట్ తనఖాతోనే బతకాలంటే ఎట్లానయ్యా? ఏం కూర్చోవరా? మిస్టర్ రాజా, వద్ద హెలా రెడ్డి, మీకు ఏమైనా మర్చిపోయిందా? ఏమిటి, పోలీస్ స్టేషన్ లో రౌడీలా ప్రవర్తిస్తున్నారు. ఆర్ యు పోలీస్ ఆఫీసర్స్? అంతకుడు ఫారెన్ కి తప్పించకపోయాడని పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు సార్. షట్ అప్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్స్ ఫ్రమ్ యూ. మినిస్టర్ హత్య కేసులో ఏ విధమైన ఎంక్వైరీ నువ్వు చేయక్కర్లేదు, అన్ని మిస్టర్ నరసింహ యాదవ్ చూసుకుంటారు. అండర్స్టాండ్? ఏంటండి ఇప్పుడు ఏమైపోయిందని అలా ఉన్నారు? మీ ఉద్యోగం ఏమైనా తీసేశారా? మినిస్టర్ కేసు పట్టించుకోవద్దన్నారు, అంతే కదా? దిగులు పడకండి, వాళ్ళ కళ్ళని చూస్తే చలి కనిపెట్టేస్తాను. ఇలా చూడండి, వివాహానికి చాలా టైం ఉంది, దాని గురించి మీరే వరీ కాకండి. చేయకండి, నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు అలా కూర్చుని ఏం చేద్దాం? పెళ్లి కొడుకులా దర్శనం ఉండదు? చిన్నదానా చిన్నదానా చేయండి అవి దేవ జన్మన దాని విడువ నీవే జీవితం ఏ కాంతల ఉంది నీ ప్రేమ కన్నా కామరాజ్యమే అవునది కన్నా చిన్న కన్నా నాకున్న దీవమా కులకుల మది నడుగును నేను విడువా మోక్షం ఉందా
కోరిక తెలుపుము, ఎన్నెన్ని మోజుల నడుపుము, అది కాలాలని ఆనాడి మెచ్చి తలచేను. కలిసి వచ్చి కావాలి పూర్తిగా ఎంతో చిన్నదానా చిన్నదానా చేయందేయవే దేవజన్మల మన తేనిది నీవే దైవమై ఏకాంతలవుంది నీ ప్రేమ కన్న కామరాజనే అవునది చిన్న కన్నా నాకున్నది ఇప్పుడు ఏమైపోయిందని ఇంతకన్నా ఏమవ్వాలంటావు? కళ్ళని చూసి కనిపెట్టేసిందే. నీ ఫేస్ క్లియర్ గా చూసింది, ఇప్పుడు ఎలా మర్చిపోతుంది? నేను ఆ రోజే అన్నాను దాని విషయంలో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలని. ఇప్పుడేముంది చూసావా? ఏమీ కాలేదు, ఇక మీదే అవుతుంది. నీ ఫ్రెండ్స్ అందరికి శుభలక్ ఇచ్చినట్లే ఇక నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకుంటాను. ఒరే, ఆయన డ్యూటీ ముగించి వెళ్ళేలోగా నువ్వు ఆయన ఫోన్ చేసి నాన్న కలవమను, నేను దా దగ్గరికి వెళ్తాను. అలాగే అక్క. Thank you.
డిపార్ట్మెంట్ కోసం కాదు, మీకోసం. ఎలాగైనా మీరు కేసులో గెలవాలి, అందుకోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. అమ్మా నేనక, లేటుగా వచ్చానని కోపమా? ఫస్ట్ పేమెంట్ కదా, కొంచెం ముందు వెనక అయింది అంతే, కానీ సెకండ్ పేమెంట్ కరెక్ట్గా ఇచ్చేస్తాను. తీసుకోమ్మా. అమ్మా నిద్ర అమ్మా. రండి రండి, ఏమైనా తీసుకుంటారా? ఏమిటి తుపాకు చూపించి భయపడతారు? భయం పెట్టడానికి కాదురా, నీకు పాడగట్టడానికి. ఏమిటి మీరు అనేది? మేనకని హత్య చేసినందుకు ఇందూరికే వదిలిపెట్టావు. అయ్యో మేనక నేను హత్య చేయలే, నేను డబ్బుతో వెళ్ళినప్పటికే చచ్చిపోయింది, నన్ను నమ్మండి ప్లీజ్. డబ్బు కోసం నీ మావనే చంపిన ఘనుడివి కదరా. నేను మీకు రహస్యం చెప్పనా? మంత్రిని హత్య చేస్తే ఆస్తి మొత్తం నాకు దక్కుతుంది, అందుకు చేశాను. మిమ్మల్ని హత్య చేస్తే నాకేం వస్తుంది? ఏమన్నా వస్తుందంటావా? ఆల్రెడీ నా పిల్లక మీ చేతిలో ఉంది. ఇలా చూడండి, దేవుడి కన్నా డబ్బే ముఖ్యమైన నమ్మేవాణ్ణి. ఈ డబ్బు మీద ఒట్టే చెప్తున్నా, మేనక నేను హత్య చేయలే. ఇదే నేను తీసుకెళ్ళే మీ డబ్బు, పట్టుకోండి పట్టుకోండి సిస్టర్, సిస్టర్స్ పట్టుకోండి. మన మేనకని ఎవరు హత్య చేశారో వాళ్ళ నేనే కనిపెడతాను. వెళ్ళండి వెళ్ళండి. పోయి పోయి వేల పాట పడ్డాను కదరా. ఎలా అయిపోయానేంటి? ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను? 5 సంవత్సరాలా 10 సంవత్సరాలా? అన్నేళ్ళుండు. నాకు తెలియగడుగుతాను, మీకు ఆ పేర్లు ఎవరు పెట్టారో కానీ చాలా కరెక్ట్గా పెట్టారు. అవును, ముగ్గురుండాలి, ఇద్దరే ఉన్నారేంటి? తెలియగడుగుతున్నాను, ఒక పూట తిండి పెడితేనే ఇలా ఉన్నావే, రెండు పూట్ల తిండి పెడితే మరెలా ఉంటావా నువ్వు? నువ్వు ఒకదానివి, అసలే ఓపిక లేకుంటే నిన్ను ఇలాగే వదిలిపెట్టేస్తే గోరీలు కట్టేవు మాకు. అయ్యో మళ్ళీ పొడుస్తావా? వద్దమ్మా, అప్పుడు పొడిచిందే నొప్పి ఇంకా తగ్గలా. చూడు ఇన్ని గంపి వదిలేవనుకో, ఇంజెక్షన్స్ మాకే వేస్తా. సరేలే. అయ్యో వద్దమ్మా వద్దు, మళ్ళీ ఎప్పుడు కళ్ళు తెరుస్తానో. ఉద్ధరించేది
అప్పా సుగతుల సొగసులు సురతుల కొదరిల్లే అది చుడిదార్ సుందరియే ఎంత చుమ్మెక్కించనులే అది రాజమోహినిలే ఎదలోకి పాకెనులే కంటి చూపు వేసి కట్టి కసి కసి ఉన్నదిలే హలో ఊరుశ్రీ మాట్లాడుతున్నాను. నీకు ముట్టాల్సిన క్యాషు రెడీగా పెట్టాను, ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో చెప్పు. రాత్రి 10 గంటలకి నా గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటాను, డబ్బుతో వచ్చేయి. కానీ ఓ షరతు, ఫైనల్ పేమెంట్ ఇవ్వగానే ఆ విట్నెస్ లేడు ట్యాక్స్ డ్రైవర్, వాడిని వెంటనే నాకు అప్పగించాలి. ప్రాణంతోనా డెడ్ బాడీ గారా? ఆ ప్రాణంతోనే, వాడు అసలే గట్టిపిండం, వాడు నా చేతుల్లోనే చావాలి. హలో హలో, అయ్యో పోలీస్ వస్తారేమో.
పంతకుడెవరో తెలిసిపోయింది. ఫోను చాటుగా వింటావా? జన్మలో వినకుండా చేస్తాన్రా. వన్ షాట్ టూ బోర్డ్స్. ఇన్స్పెక్టర్ యాదవ్, రెండు కూలీలు చేసి నువ్వేనా? చెప్పరా. ఓకే సారు. కానిస్టేబుల్ సార్, ఆ ఊర్వశి కూరీ కేసులో అంతకూడదు దొరికిపోయిందని ఫోన్ వచ్చింది అని రిలీజ్ చేయి. ఓకే సార్. ఏమైందిరా? ఏం చేశారా? బావా ఏంట్రా? బావా, అక్కని ఎలాగో కాపాడలేకపోయాను, కానీ మిమ్మల్నైనా కాపాడదామని. అందుకని నువ్వే హంతకుడని ఒప్పుకున్నావా? లేదు, ఆ ఇద్దరిని చంపింది నేనే, నిజంగా నేనే. ఈ వయసులోనే కూనీలు చేసావా? రెండు కూనీలు చేసేంత లెవెల్కి వచ్చినావా నువ్వు? తల్లి తల్లి, ఏయ్
పారంకేగా నేను పంపించాలి, తప్పకుండా పైలోకానికి పంపిస్తాను. వేరే దారి లేదమ్మా, నేను ఎంతో కష్టపడి పైకి వచ్చాను. నన్ను వెంటాడుతున్నాడు, నీకోసం వీళ్ళు వెంటాడుతున్నారు. ఇలా ఒకరినొకరు వెంటాడుకుంటూ పోతే ఫినిషింగ్ ఎప్పుడు? నేను ఎంతో కష్టపడి పైకి వచ్చానమ్మా. చెప్పాను నీకు కసు తోడు పదం చేస్తాను, సుమంగళిగా వెళ్ళి నేను ఫినిష్ చేశాను. మీరు ఫినిషింగ్ ఇవ్వండి, వస్తాను. ఏమైనా ఉష చావుకి ఓ విధంగా మేమే కారణం, పోలీసులతో చెప్తానని నాయుడు నన్ను కత్తితో పొడిచాడు. నా చావు గురించి నాకు బాధ లేదు, కానీ ఆ దుర్మార్గుని వదలకు రాజా. ఆ డ్రైవర్ని ఓ పాత ఇంట్లో పూరించడా దాచించాడు. Thank you.
ఇందా గురించి వెతుకుతున్నారా? ఏ నిజం చెప్తున్నా, నువ్వు జీవించి ఉంటే నా జీవితం ఖాళీరా. ఇప్పుడే వస్తా. నేను ఎంతో కష్టపడి పైకి వచ్చాను, ఆ సంగతి వాడు తెలుసుకోవద్దు. Oh!
ఉన్నాయి. Ha ha ha.